ఇక కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం గెజిట్ నోటిఫికేషన్లు విడుదల చేయడంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కొత్త ఆంక్షలు డిమాండ్లు తెరమీదకొస్తున్నాయి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొందరు ఉద్యమానికి సిద్ధమవుతుండగా కొందరు వివిధ మార్గాల్లో నిరసనను తెలియజేస్తున్నారు కొన్ని రెవెన్యూ డివిజన్ల రద్దుపైన నిరసనలు వ్యక్తమవుతున్నాయి అయితే జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఒక జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉన్న తమను మరో జిల్లా పరిధిలోకి తీసుకురావడంపై కొన్ని చోట్ల స్థానికుల నుంచి ఆందోళన వ్యక్తమవుతున్నాయి కొన్ని జిల్లాల కోసం ఎప్పటి నుంచో ఉన్న కొన్ని డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోలేదన్న అసంతృప్తి కొందరి నుంచి వ్యక్తమవుతుంది ఇక నంద్యాల లోక్సభ నియోజకవర్గం పరిధిలోని పాణ్యం శాసనసభ స్థానాన్ని కర్నూలు జిల్లాలో కలపడాన్ని పాణ్యం గడివేముల మండలాల వారు వ్యతిరేకిస్తున్నారు పాణ్యం నియోజకవర్గంలోని కల్లూరు ఓర్వకల్లు మండలాలు కర్నూలు నగరానికి దగ్గరలో పాణ్యం గడివేముల నంద్యాలకు సమీపంలో ఉంటాయి జిల్లా విభజన జరిగితే కల్లూరు ఓర్వకల్లు మండలాల్ని కర్నూలు జిల్లాలో కలపడానికి కల్లూరు పరిరక్షణ సమితి ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తుంది ప్రభుత్వ నిర్ణయంతో వారు ఆంక్షలు నెరవేరినట్లయింది అయితే కానీ పాణ్యం గడివేముల మండలాల వారికి ఇబ్బందిగా మారింది నంద్యాలకు 5 నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమను కర్నూలు జిల్లాలో కలపడం ఏంటని ప్రశ్నిస్తున్నారు ఇక రాయచోటి కేంద్రంగా ఏర్పాటైన అన్నమయ్య జిల్లాకు మదనపల్లిని జిల్లా కేంద్రంగా చేయాలంటూ భారతీయ అంబేద్కర్ సేన ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ కూడలి నుంచి బీటీ కళాశాల వరకు ర్యాలీ నిర్వహించారు మదనపల్లి జిల్లా సాధన సమితి ఐకాస ఆధ్వర్యంలో బిందెల గౌతమ్ కుమార్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు ఇక ప్రకాశం జిల్లా కందుకూరు రెవెన్యూ డివిజన్ ని రద్దు చేయడం కందుకూరు శాసనసభ స్థానాన్ని నెల్లూరులో చేర్చడంపై ప్రజా సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి కందుకూరు ఒంగోలుకి 44 కిలోమీటర్ల దూరంలో ఉంది నెల్లూరు వెళ్ళాలంటే 111 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉందని ప్రజలు అంటున్నారు